బర్డ్ ఫ్లూ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గతంలో దీని కారణంగా కొన్ని వందల కోళ్లు ప్రాణాలు కోల్పోయాయి. అంతేకాక చికెన్ తినేందుకు ప్రజలు భయపడిపోయారు. ఆ తర్వాత పరిస్థితులు మారి యథాస్థితికి వచ్చింది. అయితే తాజాగా మరోసారి ఏపీలోని ఓ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. అక్కడి ప్రాంత ప్రజలు చికెన్ తినేందుకు కూడా భయపడుతున్నారు. అంతేకాక ఆ ప్రాంతాల్లో చికెన్ షాపులు కూడా మూసేశారు. ప్రజలందరూ చికెన్ బదులు చేపలు మటన్ వైపు మొగ్గు చూపుతున్నారు. పలు గ్రామాల్లో అయితే చికెన్ ఫ్రీగా ఇస్తామంటే కూడా వద్దంటే వద్దు బాబోయ్ అంటున్నారు. మరి ఆ జిల్లా ఏది, ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా నెల్లూరు జిల్లా పొదలకూరు కోవూరు మండలాల పరిధిలోని కొన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున కోళ్లు చనిపోయాయి. దీంతో సమాచారం అందుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు వాటి శాంపిల్స్ తీసుకొని భోపాల్లోని టెస్టింగ్ కేంద్రానికి పంపగా ఆ కోళ్లు చనిపోవడానికి బర్డ్ ఫ్లూ కారణమంటూ నిర్ధారణ అయింది. దీంతో ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. కోళ్ల ఫారాల్లో పనిచేసే కార్మికులు జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. జిల్లాలోని ప్రజలకు, కోళ్ల పెంపకందారులకు, చికెన్ షాప్ యజమానులకు అవగాహన కల్పించారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాతో పాటు పక్కనే ఉన్న ప్రకాశం జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇది ఇలా ఉంటే ఈ వ్యాధి ప్రబలిన ప్రాంతాలకు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న చికెన్ షాపులను 3 రోజుల పాటు మూసేయాలంటూ, 1 కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి షాపులను 3 నెలల వరకు తెరవకూడదంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వ్యాధి సోకిన ప్రాంతాల నుంచి 15 రోజుల వరకు కోళ్లు బయటకు వెళ్లకూడదని, వేరే ప్రాంతం నుండి కోళ్లను తీసుకురాకూడదు అంటూ నెల్లూరు కలెక్టర్ సూచించారు. చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని, కోళ్ల ఫామ్లు ఆ కోళ్ల వద్ద పనిచేసేవారు అప్రమత్తంగా ఉండాలంటూ కలెక్టర్ ఆదేశించారు. ఇది ఇలా ఉంటే బర్డ్ ఫ్లూ కలకలంతో నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. అధికారులు చేసిన హెచ్చరికల నేపథ్యంలో బర్డ్ ఫ్లూ ప్రభావం ఉన్న గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉన్నారు. అందుకే నిన్న ఆదివారం సైతం చికెన్ను కాదని చేపలకు మటన్ వైపు మొగ్గు చూపారు. మామూలుగా అయితే నెల్లూరు చేపలు అంటే ఎంతో ఫేమస్. ఈ బర్డ్ ఫ్లూ ప్రభావంతో నిన్నటి ఆదివారం చేపల అమ్మకాలు బాగా పెరిగాయని సమాచారం. ఇక పలు గ్రామాల్లో చికెన్ షాప్ యజమానులు చికెన్ ఫ్రీగా ఇస్తామని చెప్తున్నా వద్దంటే వద్దని స్థానిక ప్రజలు అంటున్నారంట ఆకంపిస్తోంది. ఈ వ్యాధి సోకిన గ్రామాలకు కిలోమీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్టెడ్ జోన్గా, 10 కిలోమీటర్ల వరకు సర్వేలెన్స్ ప్రాంతంగా ప్రకటించారు. మరి నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ ఇష్యూపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.